జిల్లాలో సంచలనం రేకెత్తించిన కదిరి మడర్ ఫర్కేన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉషారాని కేసును పోలీసులు ఛేదించారు తొంభై రోజుల పాటు పగలు రేయి అనుకుండా ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు కఠోరంగా శ్రమించాయి ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఐదు రాష్ట్రాల్లో సంచరించారు లక్షలాది ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు ఐదు వేల మంది అనుమానితులను విచారించారు ఎట్టకేలకు కరుడుగట్టిన గట్టిన నిందితుని కదిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు ఇతను ముప్పై లక్షల విలువ చేసే యాభై ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు తొంభై ఏడు వేల నగదు ద్విచక్ర వాహనం నేరానికి ఉపయోగించిన ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు ఇతను పాత నిందితుడు కదిరి సబ్ డివిజన్ పరిధిలో మూడు కేసులు కర్ణాటకలో ఏడు కేసుల్లో నిందితుడు బైకుల నుండి పెట్రోల్ దొంగిలించడం మొదలుపెట్టి పెట్టి దాండుపాల్యం గ్యాంగ్ తరహాలో మర్డర్ ఫర్ గెయిన్లకు ఒడిగట్టినట్లు వెల్లడైంది జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగిసినెల్లి ఐపీఎస్ సవాలుగా తీసుకుని ఈ కేసులో ఎలాంటి పక్క ఆధారాలు లేకపోయినా చాకచక్యంగా ఛేదించడం విశేషం బుధవారం జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి మీడియాకు వివరాలు వెల్లడించారు అరెస్ట్ అయిన నిందితుడు షేక్ షఫీ ఉల్లా అలియాస్ షఫీ స్వాధీనం చేసుకున్న యాఫ్ఐఎం దితురాల బంగారం తొంభై ఏడు వేల నగదు ద్విచక్ర వాహనం నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్ నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటి తేదీ తెల్లవారు జమున కదిరిపట్నంలో ఎన్జిఓ కాలనీలో నివాసం ఉంటున్న టీచర్ శంకర్రెడ్డి భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్య చేయడంతో పాటు సమీప ఇంటిలో నివసిస్తున్న టీ స్టాల్ రమణ భార్య శివమ్మను కొట్టి గాయపరిచి ఇళ్లలోని బంగారు ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లారు సంచలన రేకెత్తించిన ఈ ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ పరిశీలించారు డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ బృందాలు మరియు సిసిఎస్ బృందాలను తీసుకెళ్లి ఆధారాల సేకరణ మరియు ఘటన తీరుపై విశ్లేషణ చేయించారు పక్కా ఆధారాలు లభ్యం కాలేదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల గ్యాంగులు పాల్పడి ఉంటారా ఇలా అనేక అనుమానాలు పోలీసుల్లోనే కాకుండా ప్రజలు కూడా రేకెత్తాయి పాత్రికా కథనాలు ఇలానే కొనసాగాయి పోలీసులకు సవాలుగా నిలిచిన ఈ కేసును ఛేదించడం కోసం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగునెల్లి ఐపీఎస్ ఎనిమిది పోలీసు బృందాలను రంగంలోకి దింపారు ఓ ఎస్డీ కెవి రామకృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో కదిరి డీఎస్పీ భావ్య సిసిఎస్ డిఎస్పీ మహబూబ్ బాషా సిఐలు సత్యబాబు వేణుగోపాల్ హమీద్ ఖాన్లు ఎస్ఐలు హేమంత్ కుమార్ రామచంద్రయ్య తులసన్న సాగర్ జయపాల్ రెడ్డి జమాల్ బాషా ప్రవీణ్ల ఆధ్వర్యంలో మొత్తం ముప్పై మంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఈ రకమైన నేరాలకు పాల్పడిన పాత నేరస్తులను సుమారు ఐదు వందల మందిని అక్కడి అధికారుల సహకారంతో విచారించారు అంతేకాకుండా అక్కడ ఉన్న ఎస్సీఆర్బి స్టేట్ క్రైమ్ రికార్డు బ్యూరోలతో కలిసి నేరము వివరాలు తెలిపి అక్కడ జరిగిన నేరాల గురించి విచారించారు పగలు రేయి తేడా లేకుండా బృందాలు విచారణ కొనసాగించాయి నేరం జరిగిన చుట్టుపక్కల ప్రాంతాలు మరియు కదిరి టౌన్ కు ఎంట్రీ మరియు ఎగ్జిట్ లో ఉన్న సుమారు ఐదు వందల సీసీటీవీ కెమెరాల యొక్క ఫుటేజ్ ని సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి అనుమానతను విచారించారు ఘటనా స్థలం స్టాండ్ రైల్వే స్టేషన్ మరియు జన అధికంగా ఉన్న స్థలాలు గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు నాలుగు లక్షల ఫోన్ నెంబర్లను పరిశీలించారు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పాత ప్రాపర్టీ నేరస్తులను మరియు జైళ్ల నుంచి విడుదలైన నిందితుల వివరాలు సేకరించి సుమారు పదిహేను వందల మందిని విచారించారు సుమారు ఐదు వేల మంది అనుమానితులను ఫింగర్ ప్రింట్స్ యంత్రం ద్వారా పరిశీలించారు ప్రతిరోజు కదిరిపట్నంలోని పట్టణంలోని హోటల్స్ లాడ్జీలు చెక్ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులను సుమారు రెండు వేలకు పైన అనుమానితులను చెక్ చేశారు అలాగే కదిరి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద పనిచేయు ఇతర ప్రాంతాల వ్యక్తులను ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానితలను మరియు చిన్న చిన్న వ్యాపారం చేయవాలని సుమారు రెండు వేల మందిని పిలిపించి విచారించారు ఈ నేరంలో దొంగిలించబడిన ఆభరణాల వివరాలు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నందు ఉన్న బంగారు వ్యాపారస్తులకు చూపించి విచారించారు కదిరి హిందూపురం రహదారిలోని పోలీస్ చెక్పోస్టు వద్ద కదిరి డీఎస్పీ బావికిశోర్ పర్యవేక్షణలో సిఐ సత్యబాబు ఎస్ఐ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నిందితుడు పట్టుబడ్డాడు కదిరి ఎన్జిఓ కాలనీలో చేసిన మర్డర్ ఫర్ గెయిన్ తో పాటు రెండు వేల పంతొమ్మిది జనవరిలో రెవెన్యూ కాలనీలోను మరియు ఆగస్టు నెలలో హిందూపురం రోడ్డు పక్కన ఉన్న ఇంటిలో చేసిన దొంగతనం మార్చి రెండు వేల ఇరవై ఒకటి నెలలో హరుణ్ వీధి ఇంటిలో దొంగతనాలకు పాల్పడ్డాడు ఇతనిపై గతంలో కూడా కర్ణాటక రాష్ట్రంలో ఏడు దొంగతనం కేసులు ఉన్నాయి తనకున్న చెడు వ్యసనాలు జల్సాలు తీర్చుకునేందుకు తొలుత బైకులో పెట్రోల్ దొంగిలించేవాడు ఇవి సరిపోక ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు ఇళ్ళల్లో దొంగతనాలు చేయటం అలవాటు పడిన ఇతను ఒకరోజు దండుపాల్యం సినిమా చూశాడు ఆ సినిమాలోని గ్యాంగ్ చేసిన తరహానే క్రూరంగా ఇళ్లలోకి చెరబడి నిద్రిస్తున్న మహిళల తలపై ఇనుపరాడుతో కొట్టి చంపి వారి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మరియు ఇంట్లో ఉన్న బంగారు మరియు డబ్బులు దొంగిలించాలని అనుకున్నాడు ఇందులో భాగంగానే కాదరి ఎన్జీఓ కాలనీలోని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్య మరియు టీ స్టాల్ రమణ భార్య శివమ్మను కొట్టి గాయపరిచి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు విచారణలో వెల్లడైంది ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండా సవాలుగా నిలిచిన ఈ కేసును ఐదు రాష్ట్రాలలో సంచరించి లక్షలాది ఫోన్ కాల్స్ విశ్లేషించి ఐదు వేల మంది అనుమానితులను విచారించి ఉపాధ్యాయురాలి హత్య కేసును ఛేదించిన డి కెవి రామకృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో కదిరి భవ్య కిషోర్ సిసిఎస్ డిఎస్పి మహబూబ్ బాషా సిఐలు సత్యబాబు వేణుగోపాల్ హమీద్ ఖాన్లు ఎస్ఐలు హేమంత్ కుమార్ రామచంద్రయ్య తులసన్న సాగర్ జైపాల్ రెడ్డి జమాల్ బాషా ప్రవీణ్ల ఆధ్వర్యంలో మొత్తం ముప్పై మంది సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ అభినందిస్తూ రివార్డులు అందజేశారు జిల్లా పోలీసు కార్యాలయం అనంతపురం కాదిరి ఉపాధ్యాయురాలు ఉషారాన్ని హత్య కేసు ఛేదింపులో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేస్తున్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ ओके फोटो अथव पंप मुं मां